కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికపరమైన అవకతవకల్లో ప్రతి విషయాన్ని బయటకు తీయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానికోసం ఎంక్వైరీని ముమ్మరం చేసింది. దొరికిన ఏ ఒక్క సాక్ష్యాధారాల్ని వదిలిపెట్టడం లేదు. కొందరు ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీని ముమ్మరం చేసింది. టెక్నికల్ అంశాలతో పాటు ఆర్థిక అక్రమాలపై సమాంతరంగా విచారణ చేపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీల్లో భారీ అవకతవకలు జరిగినట్టు, ఆ మూడు బ్యారేజీల నిర్మాణంలో 50కి పైగా సబ్ కాంట్రాక్ట్ సంస్థలు భాగమైనట్లు కమిషన్ దృష్టికి వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత క్లోజ్ గా ఉండే వ్యక్తుల సంస్థలకే సబ్ కాంట్రాక్టర్లు వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీలపై కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాటితో పాటు ప్రధాన కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఎవరెవరికి నిధులు మళ్లాయనే దానిపై లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమైంది. ఎంతవరకు ఆర్థిక అవకతవకలు జరిగాయన్న విషయంలో ప్రతి పైసాకు లెక్కలు తీయాలన్న ఆలోచనలో కమిషన్ ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రధాన సబ్ కాంట్రాక్ట్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీఏను నియమించేలా రాష్ట్ర సర్కార్కు త్వరలోనే లేఖ రాయాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు కాగ్ రిపోర్టును ఆర్థిక అంశాలపై సీఏతో పూర్తి విశ్లేషణ చేయించాలని జస్టిస్ ఘోష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా అధికారులు అఫిడవిట్లు సమర్పించిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటోంది జ్యుడిషియల్ కమిషన్. అందుకు ఓ లాయర్ ను కూడా నియమించుకోవాలని భావిస్తోంది. ఈ ఏరియాతో సంబంధం లేని వేరే రాష్ట్రాల అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ కు నియమించాలని చూస్తోంది. దానికోసం ఢిల్లీ లేదా ముంబైకి చెందిన అడ్వకేట్ల వివరాలను ఆరా తీస్తున్నట్లు, అందులో బెస్ట్ అడ్వకేట్లను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరంపై ఆగస్టు చివరి నాటికి విచారణను పూర్తి చేయాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో విచారణను మరింత స్పీడప్ చేయనున్నారు. ఆగస్టులో 3 వారాల పాటు దీనిపై దృష్టి పెట్టి రిపోర్ట్ను సిద్ధం చేసే ఛాన్స్ ఉంది. ఆగస్టు చివరి నాటికి రిపోర్ట్ ఇవ్వచ్చని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే మరికొంత గడువును కోరే అవకాశం ఉందంటున్నాయి ఇరిగేషన్ వర్గాలు. పంప్ హౌస్ ఏజెన్సీల 3 ప్రతినిధులు జ్యుడిషియల్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఓ సంస్థకు చెందిన వైస్ చైర్మన్ కూడా విచారణకు హాజరయ్యారని సమాచారం. ఆయనతో పాటు సంస్థల ప్రతినిధులు విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది. బ్యారేజీలు, పంప్ హౌజ్ల నిర్మాణానికి సంబంధించిన పూర్తి టెక్నికల్ అంశాలను కమిషన్ ఆరాధిస్తోంది. బ్యారేజీలు పొంగడానికి కారణాలు, పంప్ హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు అయ్యే కరెంటు ఖర్చు, పంప్ హౌజ్ మోటార్ల సామర్థ్యం వివరాలను సంస్థల ప్రతినిధుల నుంచి రాబట్టినట్లు తెలుస్తోంది. వారితో పాటు ఇరిగేషన్ శాఖ వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ కూడా విచారణకు హాజరయ్యారు. వివిధ సంస్థలకు కాంట్రాక్ట్ కేటాయించిన విధానాలు, పనులు జరిగిన తీరు, విధానపరమైన నిర్ణయాలపై జస్టిస్ ఘోష్ విచారణలో ఆరా తీసినట్లు తెలిసింది. ఈ నెల 15 విద్యుత్ శాఖ అధికారి రఘు, 16 కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ విచారణకు హాజరు కానున్నట్లు సమాచారం. వీరిద్దరు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ను కమిషన్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.